గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. చిత్తూరు జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గాలు అంటే మొదటగా గుర్తుకొచ్చేది గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం. 2008లో డీలిమిటేషన్ లో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటిదాకా 3 సార్లు ఎన్నికలు జరగగా 1 సారి టీడీపీ, 2 సార్లు వైసీపీ విజయం సాధించాయి. ప్రస్తుతం ఇక్కడ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇక్కడ ఇది ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా అటు టీడీపీలోను ఇటు వైసీపీ ప్రధాన పార్టీలోనూ అభ్యర్థులు కొత్తవారే రావటం గమనార్హం. ఇక టీడీపీ తరఫున డాక్టర్ థామస్, ఆయన దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఒక డాక్టర్గా ఉన్నారు, చెన్నైలో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ప్రజాసేవ చేయాలన్న దృక్పథంతో ఆయన ఈసారి చంద్రబాబును సంప్రదించి ఇక్కడ టికెట్ తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. మనతో పాటు థామస్ ఉన్నారు. సార్ నమస్కారం. ఎలా ఉంది మీ ప్రచారం? కొత్త మీరు పూర్తిగా రాజకీయాలకు కొత్త, మీరు డాక్టర్ ఫీల్డ్లో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది ప్రచారం నుంచి, జనం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? నేనేమనుకున్నానంటే ఇది బాగా డెవలప్ అయి ఉంటుంది అనుకున్నాను. లాస్ట్ 8 నెలలుగా తిరుగుతున్నాను, ప్రతి ఇంటికి అయితే నేను వెళ్తున్నాను. ఇక్కడ ప్రధాన సమస్య చూసారంటే మీరు మెయిన్గా రోడ్లు బాగలేవు. ఈరోజు కూడా నేను 2 రోజుల ముందుగా డోర్ టు డోర్ ప్రచారం చేశాను. అక్కడ చూసారంటే రోడ్లు బాగలేకుండా ట్రాక్టర్లో పోతుండే అబ్బాయి సడన్గా బ్రేక్ వేస్తే ముందు ఆ గుంతలో పడిపోయి ట్రాక్టర్ ఎక్కి దిగేసింది జస్ట్ నా ఒక 5 నిమిషాల ముందుగా. ఎక్కడ ఊరు? వింజం దగ్గర. అంటే ఎంత దారుణంగా ఉంది చూడండి రోడ్లు. ఇది రోడ్లు అయితే ఎక్కడ కానీ బాగలేదు, కానీ దీన్ని కానీ మనం ఎక్కడన్నా చెప్పినామంటే డిప్యూటీ సీఎం ఇమీడియట్గా ఏం చెప్తాడంటే, నారాయణ స్వామి మేము బ్రహ్మాండంగా డెవలప్ చేసినాము కావాలని చెప్తున్నారు అంటున్నారు. మీరు కూడా ఇప్పుడు వచ్చి ఉంటారు, మీరే చెప్పండి రోడ్లు ఎంత దారుణంగా ఉందంటే అంత వర్స్ట్గా ఉంది. ఈ రోడ్లో పోయినా ఉంటే తొందరగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, లేదంటే మీకు డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. అంటే ఒక రోడ్లనే కాదు, నేను చెప్తాను రోడ్లు అనేది ప్రధానమైన సమస్య. రోడ్లు చాలా వర్స్ట్గా ఉంది. దీని కాకుండా ఇప్పుడు ఈ ఊర్లో కూడా మేము తిరుగుతున్నాము, వేపంజరిలో తిరుగుతుంటే డ్రైనేజ్ నీళ్లు రోడ్డు పైన పోతున్నాయి. అంటే డ్రైనేజ్ ప్రాపర్గా లేదు, రోడ్లు బాగలేవు, ఇంకా నీళ్లు లేవు. నీళ్ళు వస్తే ఎల్లో కలర్ వస్తున్నాయి. కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగలేదు, నేను అన్ని చోట్ల చెప్పడం లేదు. సో మెయిన్గా ప్రధాన సమస్య అంటే ఇక్కడ రోడ్లు మంచిగా వేయాలి, డ్రైనేజ్ ఫెసిలిటీ మంచిగా కట్టేయాలి, ప్లస్ వచ్చి ప్రతి ఊరికి మినరల్ వాటర్ ప్లాంట్ లేదంటే వాటర్ ప్లాంట్ పెట్టి మినరల్ వాటర్ ప్యూరిఫై చేసి ప్రతి ఊరికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే నేను కొన్ని గ్రామంలో తిరిగినప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వరకు ఉన్నాయి. అంటే ఈ కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే వాటర్లో హెవీ మెటల్స్ ఎక్కువ ఉంటే మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేను ప్రతి ఊర్లో 2 ముగ్గురు డయాలసిస్లో ఉన్నారు. అంటే ఇది ప్రధాన సమస్య, ఇది ఖచ్చితంగా మనం సాల్వ్ చేయాల్సిందే. ఇది కాకుండా మనకు చూసారంటే ఇక్కడ జాబ్స్ లేవు. అంటే ఇది చాలా రూరల్ ఏరియా, ఎస్సీ కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు మీరు అనంతపూర్ అంటే కియా మోటార్స్ ఉంది, ఇలా సత్యవేడ పోయినారంటే మీకు శ్రీ సిటీ ఉంది, తిరుపతి పోయినారంటే మీకు చాలా ఐటీ కంపెనీస్, కార్బన్, సెల్కాన్, అట్లా హెచ్సిఎల్ చాలా కంపెనీలు వస్తాయి. ఇక్కడైతే పెద్దగా ఏం లేదు, ఒకే ఒక జ్యూస్ ఫ్యాక్టరీ ఉంది, ఇంకొకటి సారాయి తయారు చేయడం కోసమే ఒక షుగర్ ఫ్యాక్టరీ పెట్టించుకున్నారు. అంటే మీరు చెప్తున్నట్టుగా ఇవన్నీ లేకపోవటమే కాదు, హెడ్ క్వార్టర్ గంగాధర్ నెల్లూరులో కనీసం హాస్పిటల్ కూడా సరిగా లేదు చెప్తాను అది. సో ఇప్పుడు ఇది ఒకటైతే ఇవన్నీ బేసిక్ నీడ్స్, ఇవి లేవు ఇక్కడ. ఇవి కాకుండా మీరు ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ పోవాలంటే చుట్టుపక్కల ఫుల్ గ్రామాలు పాము గరిసేస్తుంది, లేదంటే ఏదైనా కార్డియక్ అరెస్టు, లేదంటే ఏదో ఒక ఎమర్జెన్సీ వస్తే కూడా ఇక్కడ లేవు హాస్పిటల్స్. ఒకటి ఇక్కడ నుంచి వాళ్ళు వేలూరుకి వెళ్ళాలి, సిఎంసి వేలూరు, లేదంటే తిరుపతికి వెళ్ళాలి, లేదు చెన్నైకి వెళ్ళాలి. ఇది ఎక్కడికి వెళ్ళినా మినిమం 50 నిమిషాల నుంచి మీకు 1-1.5 అవర్ పడుతుంది, 2 అవర్స్ కూడా పడుతుంది చెన్నైకి వెళ్ళాలంటే. సో ఇక్కడ హాస్పిటల్ అయితే లేవు. కానీ డిప్యూటీ సీఎం ఏం చెప్తారంటే నేను అక్కడ చేశాను ఇక్కడ చేశాను అంటాడు. ఎక్కడైతే 50 పడకలు హెడ్ క్వార్టర్స్లో మెయిన్గా 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖచ్చితంగా ఉండాలి, ఇది లేదు. అదేవిధంగా హెడ్ క్వార్టర్స్లో ఒక మహిళా డిగ్రీ కాలేజ్ ఉండాలి, అది లేదు. హెడ్ క్వార్టర్స్లో అట్లీస్ట్ అంబులెన్స్ ఫెసిలిటీ, కాల్ చేస్తే 5 మినిట్స్లో అంబులెన్స్ రావాలి, రాదు, ఇది లేదు. అదేవిధంగా స్కూల్స్ ఉన్నాయి, స్కూల్లో చూసారంటే
టీచర్స్ మీరే ఏమి హామీస్తారు ఇప్పుడు? మీరు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ చూసి నేనేమన్నా అనుకున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అని చెప్పేసి, అవన్నీ కూడా 100% మేము నిర్వహిస్తాము. నేనేం చెప్తున్నానంటే, ఈ గ్రామంలో అంటే ఈ జీడినల్లు నియోజకవర్గంలో ప్రతి ఊరికి కూడా మినరల్ వాటర్ ప్లాంట్ ఖచ్చితంగా తెచ్చిస్తాము. అది ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి చెప్పిస్తానో, లేదు చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి చెప్పిస్తానో, లేదంటే మా ఓన్ నిధులతో పెట్టిస్తామో, ఖచ్చితంగా అయితే డాక్టర్గా మీరు ఏమైనా హాస్పిటల్ పైన హామీ ఇస్తారా? ఇవి చేస్తున్నాము. ఇది కాకుండా మేము 6 మండలంలో 50 పడకల హాస్పిటల్ 100% తీసుకొస్తాము. జీడినల్లు హెడ్ క్వార్టర్స్లో గెలిచిన తర్వాత 100 పడకల హాస్పిటల్ విత్ మల్టీ స్పెషాలిటీతో సూపర్ స్పెషాలిటీతో తీసుకొస్తాము. ఇవన్నీ కాకుండా 6 మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిస్తారు. 8 నెలలు ఇదే చెప్తున్నాను, వాళ్ళు అడుగుతున్నది కూడా ఇదే. ఇప్పుడు ఏమంటున్నారంటే, వీళ్ళు వచ్చిన వాళ్ళంతా ఇదే చెప్తారు సార్, ఓటు వేసిన తర్వాత ఇప్పక ఎవరు రాదు సార్, ఈ మా ఊరికి వచ్చిందే లేదు సార్, మీరు ఏం గ్యారంటీ చెప్పు సార్ అంటాడు. కొన్ని ఊర్లో ఇప్పుడే మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టేస్తారు అంటాడు. అంటే నేను 2 మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించినాము, 5 లక్షలు 5 లక్షలు నా ఓన్ నిధులతో పెట్టించినాము. అట్లా జనాలకు రాజకీయ వేత్తలంటేనే విసుగు వచ్చేసింది. వీళ్ళు చెప్తారు ఇక్కడికి వస్తారు, ఏం చేయరు, మళ్ళీ రారు, ఓట్లు ఓట్లు వేసుకునేటప్పుడు మాత్రం వస్తారు మళ్ళీ రారు అనేది డీప్ గా వీళ్ళలోకి చొచ్చుకొని పోయింది. కానీ యూత్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉన్నారు. థామస్ అన్న, మీకు ఖచ్చితంగా ఈసారి వేస్తాము, మీరు 1000 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తానంటున్నారు, ఇక్కడ మాకు జాబ్స్ చెప్తున్నట్టు జనాలు చెప్పేదానికి భిన్నంగా మీరు చెప్పిన హామీలు ఖచ్చితంగా అమలు చేస్తారు. 200% చేస్తాము. ఈ 5 సంవత్సరాల్లో 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తాము. అందులో ఐటీ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీ, గార్మెంట్ ఫ్యాక్టరీ, లెదర్ ఫ్యాక్టరీ, ఇలా ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవన్నీ అక్కడ అకామిడేట్ చేసి, ఈ మన నియోజకవర్గంలో 1 లక్ష మంది మేల్స్ ఉన్నారు, 1 లక్ష మంది ఫిమేల్స్ ఉన్నారు. ఇందులో 50% జాబ్ రావాలంటే అట్లీస్ట్ 1 లక్ష జాబ్స్ మనం క్రియేట్ చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ 50 నుంచి 1 లక్ష జాబ్స్ మేము క్రియేట్ చేస్తాం సార్. ఓకే, ఇప్పుడు సమస్యలు, ప్రజా సమస్యలు, రాజకీయాలు ఉంటే అసలు మీకే ఎందుకు, మీరు డాక్టర్ ఫీల్డ్లో ఉన్నారు, నిత్యం బిజీగా ఉన్నారు, చెన్నైలో పెద్ద హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు, ఎంతో మంది పేషెంట్లు ఉంటారు మీకు, ఎందుకని మీకు రాజకీయాల్లోకి రావాలి అనిపించింది? నేను వర్క్ చేయలేదు, నేను నా ఓన్ హాస్పిటల్ ఉంది, 14 బ్రాంచ్లు ఉన్నాయి, 2000 మంది పనిచేస్తారు, 20 కోట్లు ట్యాక్స్ కడతాను. నాకు నిజంగా మీరు చెప్పినట్టు ఇది అవసరం లేదు. ఏసీలో కూర్చుంటేనే ఒక రోజుకు ఎంతో కలెక్షన్ వస్తుంది. 10 రోజులు చెన్నైలో ఉంటాను, 20 రోజులు అబ్రాడ్లో ఉంటాను. నాకు అబ్రాడ్ అనేది పక్కన జీడినెల్లూరు జస్ట్ పోయినట్టు నాకు. అయినా కూడా నేను చిత్తూరుకు పోయినట్టు లేదంటే తిరుపతికి పోయినట్టు నా పాస్పోర్ట్ ఫుల్గా వీసాలే ఉంటాయి. నేను 2-3 కంట్రీలో రెసిడెన్సీ కూడా ఉంది నాకు. సో అది ముఖ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారంటే, నన్ను పిలిపించి నాతో మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, చదువుకున్నందరూ కూడా మీరు మీ కంఫర్ట్ జోన్లో కూర్చొని ఉంటే ఈ నియోజకవర్గాన్ని ఎవరు చూసుకునేది, ఈడ డెవలప్ కావడం లేదు, వచ్చిన వాళ్ళంతా ఇక్కడ ఉండే సంపదను దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, ఎర్రచందనం దోచుకుంటున్నారు, కొండలను గుండు కొట్టించి పక్క రాష్ట్రాలను పంపిస్తున్నారు, జనాలను ఇబ్బంది పెడుతున్నారు, భూ కబ్జా చేస్తున్నారు, అదేవిధంగా చూసినారంటే పట్టాలు మార్చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతుంది కాబట్టి మీలాంటి చదువుకున్న వాళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు వస్తే మీకు డబ్బు ఇది ఉండదు, సేవ అనేది ఉంటుంది. మీరు అందరూ కూడా అడగొచ్చుంటే ఇవి ఎవరు చూసుకుంటారు, మీ ఊరు ఇక్కడ పుట్టింది, నువ్వు ఇక్కడ నుంచి చదువుకున్నావు, ఈ ఊరు నిన్ను కాపాడి ఇంత దూరం తీసుకొచ్చింది, నువ్వు ఈ ఊరికి ఏం చేస్తున్నావు అని అడిగినాడు. అది నాకు డీప్గా పెనిట్రేట్ అయింది. మన ఊరికి మనం ఏమైనా చేయాలి, మన వంతు సర్వీస్ చేయాలని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు చెప్తేనే ఫస్ట్ ఇన్ఛార్జ్గా తీసుకున్నాను. ఇన్ఛార్జ్గా తీసుకొని 5-6 నెలలు బాగా తిరిగినాను, సమస్యలు తెలుసుకున్నాను, ప్రజల్లోకి చొచ్చుకొని పోయినాను, డెత్లకు పోతే డబ్బులు ఇచ్చినాను, ఎవరన్నా చచ్చిపోతే డబ్బులు ఇచ్చినాను, కాలు ఇరిగిపోతే డబ్బులు ఇచ్చినాను, నా సొంత నిధులు ఇచ్చినాను. ఇవన్నీ చూస్తే ఇక్కడ డెఫినెట్గా ఒక మనిషి కావాలి. ఇక్కడ ఈ 3 టర్మ్లో మా తెలుగుదేశం పార్టీలో కూడా మంచి నాయకులు రాలేదు, వచ్చినారు లైట్గా తీసుకుని వెళ్ళిపోయినారు. నేనైతే 8 నెలలుగా సీరియస్గా దెయ్యంలాగా తిరుగుతున్నాను, ఒక ఇల్లు వదలడం లేదు, అది కొండపైన కూడా ఉండని, కొండపైన కూడా ఎక్కిపోయి చేయాల్సి వస్తున్నాను. ఇప్పుడు నాకు 8 నెలల్లో నియోజకవర్గం గురించి బాగా ఒక అవగాహన వచ్చేసింది, ఏం చేస్తే మనకి దీన్ని బాగుంటుంది అనేది నేను ఓన్ ప్రణాళిక నేను వేసుకున్నాను. నాది ప్రాపర్ కార్వేట్ నగరం అల్లాగుంట గ్రామం, నాది మొత్తమే నేను ఉండేటప్పుడు 50 ఉండింది, ఇప్పుడు అది మల్టిప్లై 100 హౌస్, 100 150 హౌస్ అని సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఏదైనా ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు జీడినెల్లూరు అంటేనే ఎవరికి తెలియడం లేదు. జీడినెల్లూరు అంటే నెల్లూరు పక్కన ఏదైనా ఉందా, కావలి పక్కన ఏదైనా ఉందా అని అడుగుతున్నారు, లేదంటే తెలంగాణ పక్కన వరంగల్ పక్కన ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. దానికి జీడినెల్లూరు అంటే ఇది అని గుర్తింపు తీసుకురావాలని నేను వచ్చినాను. ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో జీడినెల్లూరు మన రాష్ట్రంలో 1 ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా, జీడినెల్లూరు అంటే ఎక్కడుంది అనేది తెలియజేస్తాం.
సార్, ఇప్పుడు నారాయణ స్వామి గారు సీనియర్ నాయకుడు, రెండు సార్లు వరుసగా ఇక్కడ గెలిచారు, ఈసారి ఆయన కుమార్తె కృపాలక్ష్మి దిగుతున్నారు, మరి పోటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇది ఎట్లా అంటే, తెలుగులో ఒక సామెత చెప్తారు, ఏ చెట్టు లేని చోట బూరిగ చెట్టు మహావృక్షం అంట, బూరిగ చెట్టు మహావృక్షం అంట. అంటే ఇక్కడ పెద్దగా ఏం చెట్లు లేవు, చిన్న చిన్నవే ఉన్నాయి, దాన్నే మేము మహావృక్షం అనుకున్నాము ఈ రెండు మూడు సార్లు. ఇప్పుడైతే అది బూరిగ చెట్టు, బూరిగ చెట్టు, ఇది వృక్షం, వృక్షం అనేది డిఫరెన్షియేషన్ అయితే చూపించేస్తాం ఆల్రెడీ. మేము వస్తే డెఫినెట్గా ఇక్కడ మంచి పనులు చేస్తాము. ఆయన ఎక్కడికి పోయినా బూతులు తిట్టేది, ఎవరినా మేము మా జాబ్ అడిగితే నా చేర ఖాళీగా ఉంది దీనిలో కూర్చో అనేది, లేదంటే మీకు ఇదే పని రా తెల్లారితో వచ్చి ఇదే పని మనం సతాయిస్తాం అనేది, ఇట్లా తిడుతూనే ఉన్నాడు. కానీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మినిస్టర్, కమర్షియల్ ట్యాక్స్, ఈ మూడు పోర్ట్ఫోలియో పెట్టుకొని ఈ నియోజకవర్గాన్ని మన రాష్ట్రంలోనే బెస్ట్ నియోజకవర్గంగా చూపించుండొచ్చు, అంత పవర్ ఉంది దానికి. అంటే ఫస్ట్ అసలు ఈ నియోజకవర్గం రాలేదు, వేరే చోట ఇచ్చారు, ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి ఆయన గంగాధర్ నెల్లూరు టికెట్ తీసుకున్నారు, వల్ల తీసుకున్నాడు. ఇప్పుడు ఎంపీగా చిత్తూరు పంపించినా కానీ మళ్ళీ ఇక్కడికే అంటే ఆయన అంత ధీమాగా ఉన్నారు గెలుస్తానని చెప్పి. ఆయనకి రెండు సార్లు గెలిచాడు, మా వాళ్ళు కూడా జగన్ ఒకసారి అవకాశం ఇవ్వండి అంటే ఇచ్చినారు. 2014లో ఏం చెప్పినా అంటే, నా దగ్గర పెన్ ఉంది, పేపర్ ఉంది, నా దగ్గర పెన్నులో ఇంక్ లేదన్నాడు. అంటే ఏం అర్థం, ఎమ్మెల్యే గెలిచినాను నాకు పవర్ లేదన్నాడు. ఓకే, మా వాళ్ళు ఒకసారి క్షమించినారు, రెండోసారి నాకు ఛాన్స్ ఇవ్వు, నేను బ్రహ్మాండంగా చేస్తానన్నారు. సరే బా, ఈయన పెన్ ఉంది అంటాడు, పేపర్ ఉంది అంటాడు, ఇంక్ లేదంటాడు కదా, ఇంక్ రాని సార్ అని చెప్పేసి ఈసారి ఇంక్ ఇచ్చినారు. పెన్ ఇచ్చినారు, పేపర్ ఇచ్చినారు, ఇంక్ ఇచ్చినారు, కానీ దాన్ని యూజ్ చేయడం తెలియదు, రాసేదానికే రాదు, గుమస్తా. ఇది చేస్తే ఏం వస్తుంది చెప్పు, డెవలప్మెంట్ అంటే ఆయనకి రాదు. ఈసారి కూడా ఇస్తే ఏం చేసినాడు, ఊరికి అందరినీ తాగిపిచ్చి కిడ్నీలు స్పాయిల్ చేసి ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించి ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి యూత్ అందరినీ కూడా స్పాయిల్ చేసి జాబులు లేకుండా అందరికీ ఒక వర్గానికి ఒక వర్గానికి జగడాలు పెట్టించేసి భూ కబ్జాలు చేపించేసి ఒక్కొక్క నాయకుడిని ఆడాడు ఎంచుకొని వాళ్ళని దొంగలుగా రెడీ చేసి మొత్తం స్పాయిల్ చేసిన నియోజకవర్గాన్ని. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కూడా ఎక్కడ పోయినా తంతారు, రెడీగా ఉన్నారు జనాలు. ఎందుకంటే ఈయనకి ఎప్పుడు చూసినా రెండు వర్గాలు పెట్టేసి గొడవలు పెట్టేయాలి అంతేగాని, వ్యతిరేక వర్గాలు మీరు అనుకూలంగా మారుతాయి, వ్యతిరేక వర్గాలు మొత్తం మాకు అనుకూలంగా ఉన్నాయి. మేమేం చెప్తున్నామంటే, ఈసారి పార్టీ చూడొద్దు, ట్యాగ్ చూడొద్దు, మతం చూడొద్దు, ఈసారి డెవలప్మెంట్ కోసం ఓటేయండి, థామస్ అనే ఒక వ్యక్తిని గెలిపియండి, ఈ నియోజకవర్గాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్గా పారిశ్రామిక నియోజకవర్గంగా తీర్చిదిద్దాము, ఇక్కడ అన్ని కంపెనీలు వస్తాయి, యూత్ అందరికీ జాబులు వస్తాయి, మీ స్టాండర్డ్స్ పెరుగుతుంది, మీ ఎకానమీ పెరుగుతుంది, మీ లైఫ్ స్టైల్ కూడా పెరుగుతుంది. ఇది మన చిత్రపటంలో, రాష్ట్ర చిత్రపటంలో జీడీ నెల్లూరు అంటే అందరికీ తెలియజేసేటట్టుగా మేము చేస్తాము, చదువుకునే వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని మేము కూడా అడుగుతున్నాము, ప్రతి ఒక్కరు కూడా ఇస్తామని చెప్తున్నాము. సార్, ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు టికెట్ తీసుకుని వచ్చారు, మరి మీ పార్టీలో ఇంకా మిగతా ఆశావాహనలు వాళ్ళు కూడా చాలా కొంతమంది కోరుకొని ఉంటారు, ఇప్పుడు మీకు సహకరిస్తున్నారా అలాంటి వాళ్ళు? మా దాంట్లో కూడా 14 మంది సీట్లు అడిగినారు, 14 మంది సీట్లు అడిగితే నేనైతే సీట్ అడగలేదు, ఆనెస్ట్లీ స్పీకింగ్. నేను చెన్నైలో కూర్చున్నాను, మీరు చెప్పినట్టు కంఫర్ట్ జోన్లో. సార్కి ఎట్లా తెలుస్తుంది తెలియదు, నేను ఇంతవరకు 70 మందికి పిల్లలు లేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి పిల్లలు పుట్టించున్నాను. నా హైయెస్ట్ రికార్డు 70 ఇయర్ ఓల్డ్ లేడీకి కూడా ఒకే కాన్పులో 3 పుట్టించున్నాను, సుమారుగా 100 దేశాలు తిరిగి ఉన్నాను. సో కాబట్టి నన్ను గుర్తించి ఆయనే పిలిపించాడు, మీలాంటి వాళ్ళు రాజకీయానికి రావాలి. మీరు అడగలేదు? నేను అడగలేదు టికెట్, సారే నన్ను పిలిపించారు. కాబట్టి సార్ అంటే నేను చాలా అభిమానం, ఎందుకంటే 98లో ఆయన 98లో ఆయన వచ్చి ఎస్వి యూనివర్సిటీలో 96-98 పరిధిలో మెడికల్ బయోటెక్నాలజీ పెట్టేస్తే దాంట్లో నేను కూడా వన్ ఆఫ్ ది లబ్ధి పొందేవాడిని. సో అది చదువుకొని నేను అబ్రాడ్ వెళ్ళి ఐవీఎఫ్లో పిహెచ్డీ చేసి ఇంకా చాలా వర్కులు చేసి పిహెచ్డీ ఫెలోషిప్ అంతా చేసి దాంట్లో నైపుణ్యం తెచ్చుకొని వన్ ఆఫ్ ద లీడింగ్ స్పెషలిస్ట్గా తయారైనాను. టాప్ 5 మెంబర్స్ ఉంటారు దాంట్లో, నేను ఒకడు ఉంటాను వరల్డ్లోనే, ఇండియాలో కాదు ప్రపంచంలోనే. అట్లా కాబట్టి ఆయన కొద్దిగా ఎన్క్వైరీ చేసి ఇక్కడ ఎవరు పెడితే బాగుంటుందని, ఈ నియోజకవర్గంలో పుట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ సెటిల్ అయినారు, వాళ్ళ క్యాస్ట్లు ఏంటి అని చూసిన తర్వాత దాంట్లో నేను ఉన్నాను కాబట్టి నన్ను పిలిపించి ఇది మీరు ఐడియల్గా ఉంటారని చెప్పి 2 సంవత్సరాల ముందు చెప్తే నేను చెప్పిన రాను నాకు సెట్ కాదన్నాను, లేదు మీరు రావాలి మీకు వర్కౌట్ అవుతుంది అని చెప్పి నన్ను కౌన్సిలింగ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటే అభిమానం కాబట్టి. మీరు ఎట్లా మరి మీ డిఫరెంట్ ఫీల్డ్ ఈ రాజకీయాల్లో ఎట్లా ఇమ్మడగలుగుతున్నారు, మీ మీద విమర్శలు వస్తాయి, రకరకాలు వస్తాయి రాకుండా ఎందుకు, 8 నెలలు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను, నన్ను కూడా చాలా క్రిటిసైజ్, ఈయన పార్ట్ టైం పొలిటీషియన్ అన్నారు, ఈయనకి పొలిటికల్ రాదన్నారు, ఇప్పుడు ఎక్కడికి పోయినా జనం ఎక్కడ ప్రియతమైన స్పందన ఉంది, ఇప్పుడు ఏం చెప్తున్నారు సార్ మీరు ఎప్పుడో గెలిచిపోయినారు మెజారిటీ కోసం పనిచేయండి అంటున్నారు. సో కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళే రెస్పాన్స్ బాగుందంటారు? చాలా బాగుంది.
మేము ఎక్కడ డబ్బులు ఇచ్చి ఎవరిని దొరకలేదు. ఇవన్నీ స్వచ్ఛందంగా వస్తున్నాయి. క్రౌడ్ ఎక్కడికి పోయినా 500 నుంచి 1000 మంది వస్తున్నారు. కాబట్టి ఈసారి 100% తెలుగుదేశం పార్టీ జెండా జీడి నెల్లూరుగడ్డ పైన ఎగరేయడం ఖాయం. దామస్ డాక్టర్ దామస్ గారు చెప్తున్నారు, వెనుకబడిన నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి లేదో తను రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను, ముఖ్యంగా హాస్పిటల్ కానీ అలాగే బస్టాండ్ కానీ ఏదైనా కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని నియోజకవర్గంగా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఉంది, ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తానని చెప్తున్నారు. అలాగే తను టికెట్ ఆశించలేదని చంద్రబాబు ఆయనే స్వయంగా టీడీపీ అధినేత తనకు ఈ విధంగా సూచన చేసి చేయాల్సిందిగా పోటీ చేయాల్సిందిగా పిలుపునిచ్చారని, ఆ పిలుపు మేరకు ప్రజాసేవ చేసేందుకు మాత్రమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఖచ్చితంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారి కూతురుని ఈసారి ఎవరైతే కృపాలక్ష్మి గారు పోటీ చేస్తున్నారో ఖచ్చితంగా ఆమె పైన విజయం సాధించి గంగాధర్ నెల్లూరులో మళ్ళీ టీడీపీ జెండా రెపరెపలాడిస్తానని చెప్పి దామస్ గారు చెప్తున్నారు. ఇది గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ దామస్ గారితో ఇంటర్వ్యూ.